రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు గణనాథుడు. ఇక దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ నిర్వహిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పి రాజేంద్రన్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు. ఇక శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి కనుపాపలు గీసి జీవం పోశారు. రైట్, నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ గణపతి. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పి రాజేంద్రన్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దారన్నారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి కనుపాపలు గీసి జీవం పోశారు.
రైట్ షో. నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ గణనాథుడు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ నిర్వహిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేవంత్ రెడ్డి తొలిసారిగా దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని స్పీచ్లో, గతంలో కూడా వచ్చాను, అప్పుడు టీపీసీసీగా వచ్చాను, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాను, ప్రతిసారి కూడా వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖైరతాబాద్ బడా గణపతి అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో ఒక్క అడుగుతో మొదలైనటువంటి విగ్రహం ఈరోజు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. పూర్తిగా అక్కడ భక్తులు కోలాహలం వెలగొంది. సో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు ఖైరతాబాద్ బడా గణపతి నుంచి. ఎస్ సార్, చెప్పండి రాంబాబు. మంత్రి బీసీ శాఖ మంత్రి మనం చూస్తున్నారు 70 అంటే 1950 ఏర్పాటు చేసిన మహా జరుపుడి 70 నిర్మిడం మహాగణపతి ఇక్కడ మహాగణపతి చెప్తా ఉన్నారు. నివాసులు కూడా అనేక చిన్న చిన్న పొరపాటు లేకుండా తెలుగు రాష్ట్రం కూడా గణపతి ఉత్సవాలకు ఇక్కడికి ముఖ్యంగా వచ్చేస్తా ఉన్నారు. 70 యొక్క దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంత పెద్ద గణేశ్వరులు అయితే కేవలం హైదరాబాద్ ఏర్పాటు పూజిస్తా ఉన్నారు. భక్తులందరూ కూడా నాలుగు దిక్కుల ఇంటి కంపౌండ్ నుండి చుట్టూ నాలుగు సెంటర్ ఏరియా తీసుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు. భక్తులు కూడా ఉదయం ఉండే అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గణపతి ఉత్సవాలు వేరే దర్శనం చేసుకోవాలని చెప్పి ఉదయం ఉండే విజయారెడ్డి కూడా మన అవసరం లేదు.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి ఖైరతాబాద్ బడా గణపతి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా 70 అడుగుల ప్రతిమను ప్రతిష్ఠించారు. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఏడాది భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే దీపాదాస్ మున్షి, దానం నాగేందర్, పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కేడర్ పొన్నం ప్రభాకర్ కూడా వెళ్లారు. తొలి పూజ చేసినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటిసారి వెళ్ళి స్వామివారి యొక్క పూలదండను అక్కడ సమర్పించినటువంటి, అలంకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అక్కడ విశేషమైనటువంటి ప్రజల ఆదరాభిమానాలు ఉండాలి, తెలంగాణ ఎల్లవేళలా బాగుండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం కోరుకున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి ఏడాది కూడా స్వామివారి దర్శనానికి తొలి పూజకు వచ్చే ప్రయత్నం చేస్తాను, తొలి రోజే రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖైరతాబాద్ గణపతి అనేది దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒక ఉత్సవ విగ్రహంగా చెప్పుకోవచ్చు. ఒక్క అడుగుతో మొదలై ఇంతెంతై వటుడెంత అన్నట్లు ఈరోజు 70 అడుగులు 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక కమిటీగా ఏర్పడినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఈరోజు అతిపెద్ద గణపతిగా హైదరాబాద్లోనే ఎంతో దేదీప్యమానంగా వెదుగుతూ, ఖైరతాబాద్ అంటే గణపతి అంటే హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గుర్తింపు తీసుకొచ్చినటువంటి అక్కడ బడా గణపతిగా దర్శనమిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా చాలా అంగరంగ వైభవంగా లక్షల్లో ప్రజలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆదివారం శనివారాలు అయితే ఇంకా ఎక్కువగా జనాల యొక్క, భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారము, అక్కడ ఉన్నటువంటి నాయకుల సహకారంతో పూర్తి స్థాయిలో అక్కడ అన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాది కూడా అలాగే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా భక్తులకు బారికేట్లు ఏర్పాటు చేశారు, పోలీస్ బందోబస్తు, వైద్య ఆరోగ్య శాఖలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈసారి బడా గణపతి 70 వసంతాలు పూర్తి చేసుకోవడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈసారి కమిటీకి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రముఖుల తాకిడి కూడా ప్రధానంగా ఉండబోతుంది. ప్రతిరోజు కూడా వివిధ పార్టీలకు సంబంధించి, లేకపోతే ముఖ్యమైనటువంటి వారు ప్రతి కంటిన్యూగా ఈ నవరాత్రులు 9 రోజుల పాటు దర్శించుకోబోతున్నారు. ఈరోజు తొలి గణపతి పూజలు ఈ రోజు నుంచి అందుకోబోతున్నాయి. నిన్న మొదలైనటువంటి కనుపాప చిత్రీకరణ తర్వాత పూర్తి స్థాయిలో స్వామివారికి ఏదైతే కంట్లో శుక్లం తీర్చిదిద్దిన తర్వాత భక్తులకి నిజమైన ప్రాణ ప్రతిష్ఠ జరిగినట్లు ఈరోజు వేద పండితులు మంత్రోచ్చరణలతో మొదలైనటువంటి కైంకర్యాలు 9 రోజుల పాటు ఉంటాయి. నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తానికి ఖైరతాబాద్ బడా గణపతి పూజలు అందుకుంటుంది, భక్తులు కూడా భారీ స్థాయిలో వచ్చినట్లు మనకి మా ప్రతినిధి రాంబాబు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.